గన్నంపల్లి ప్రజానీకానికి అదే విధంగా బయ్యార మండల పెద్దలందరికీ ఈ ప్రాంతం సత్యశ్యామలంగా ఉండటం కోసం బయ్యారం చెరువు నిర్మాణం గతంలో ఎప్పుడో జరిగినా ఈనాడు ఈ ప్రాంతం కొత్త నాగరికతతోటి కొత్త వ్యవసాయ విధానాలతోటి కొత్త పద్ధతులతోటి ఈ జిల్లాకి రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నటువంటి గ్రామాలు ఈనాడు దేశ విదేశాల్లో ఈ సేవలు అందిస్తున్నటువంటి కొత్తపల్లి గంధంపల్లి బయ్యారం వాస్తవులందరికీ ప్రపంచంలో ఎక్కడున్నా ఈ ప్రాంతాన్ని మర్చిపోకుండా ఈ ప్రాంతంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి యువకులందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. ఆనాటి అభిమానాన్ని పురస్కరించుకొని గ్రామస్తులు పూజ్యులు ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ ఈరోజు అత్యంత వైభవంగా చేస్తున్నటువంటి సందర్భంలో ఆ మహామనిషిని గురించి, ఆ మహానటుడిని గురించి, ఆ మహారాజకీయ నాయకుడి గురించి, పేదల సంక్షేమానికి అంకురార్పణ చేసినటువంటి ఒక రాజకీయవేత్తగా రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్ని మార్చినటువంటి మహావ్యక్తి పూజ్యులు ఎన్టీఆర్ గారు. కేసీఆర్ గారికి నాకు కూడా రాజకీయ అవకాశాలు ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన దయవల్లనే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ మారుమూల ప్రాంత అభివృద్ధికి అధికారుల బయ్యారం కావచ్చు వాజేడి అంకెలు బియ్యం అంటే ఆశతోటి పేద ప్రజలందరూ కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి, పక్కా గృహ నిర్మాణ పథకాలు కానీ, పెన్షన్ విధానం కానీ, జనతా వస్త్రాలు కానీ ఆ యొక్క స్ఫూర్తితోటే కేసీఆర్ గారు వాటిని కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 45,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో అగ్రగామిగా జరుగుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ రూపకల్పన చేసినటువంటి మహావ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దాన్ని కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ గారిని, ఆ ప్రభుత్వాన్ని మనం సమర్థించాల్సినటువంటి అవసరం. కేసీఆర్ గారిని తద్వారా ఈ రాష్ట్రానికి ఇంకా సేవలు అందించేటటువంటి విధంగా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో వచ్చినటువంటి తీసుకోవటానికి ప్రయత్నం జరుగుతుంది. కొంచెం కేసీఆర్ గారు ఆయన ఆశనంతా ఈ ప్రాంతం మొత్తం సత్యశ్యామలంగా పచ్చగా ఉండాలని. దూరంగా పోతున్నటువంటి గోదావరి జలాలు ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లాకి మనం మహాబాధ జోర్రగల్ల మీదుగా కూడా దీన్ని ముందుగా ప్లాన్ చేసుకున్నాం. తప్పకుండా ఆయన గారు దీన్ని పూర్తి చేస్తారనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే ఆయన గారు కూడా ఎన్టీఆర్ గారి యొక్క శిష్యుడే కాబట్టి అదే పట్టుదలతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని తీసుకున్నాం. తీసుకున్న తదుపరి ఖమ్మం జిల్లా కావలసినటువంటి అన్ని అవకాశాలని, అవి పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, మంచినీటి పథకం కావచ్చు, సాగునీటి పథకాలు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, అన్ని జిల్లాల కంటే ముందుగా మొలన అంత పెద్ద ఎత్తున 50 టీఎంసీకి బయ్యారం చెరువుని మనం విస్తరించే అవకాశాలు ఇబ్బంది కలుగుతున్నాయనే ఉద్దేశంతో మనం దాన్ని వేరే రూపంలో తీసుకోవటానికి ప్రయత్నం జరుగుతుంది. కొంచెం కేసీఆర్ గారు ఆయన ఆశనంతా ఈ ప్రాంతం మొత్తం సత్యశ్యామలంగా పచ్చగా ఉండాలని. పురుగా పోతున్నటువంటి గోదావరి జలాలు ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లాకి మనం మహాబాధ డోర్రకల్లు మీదుగా కూడా దీన్ని ముందుగా ప్లాన్ చేసుకున్నాం. తప్పకుండా ఆయన గారు దీన్ని పూర్తి చేస్తారనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే ఆయన గారు కూడా ఎన్టీఆర్ గారి యొక్క శిష్యుడే కాబట్టి అదే పట్టుదలతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని తీసుకున్నాం. తీసుకున్న తదుపరి ఖమ్మం జిల్లా కావలసినటువంటి అన్ని అవకాశాలని, అవి పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, మంచినీటి పథకం కావచ్చు, సాగునీటి పథకాలు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, అన్ని జిల్లాల కంటే ముందుగా మన ఖమ్మం జిల్లాలు ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాల కంటే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపే అవకాశం కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది. పనులన్నీ పూర్తిగా వస్తున్నాయి. తప్పకుండా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశలు కూడా
తప్పకుండా నెరవేర్చే అవకాశం ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అన్ని జిల్లాల కంటే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపే అవకాశం కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది. పనులన్నీ పూర్తిగా వస్తున్నాయి. తప్పకుండా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశలు కూడా తప్పకుండా నెరవేర్చే అవకాశం ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఆ మహానుభావుని గురించి గాంధీ గారు చెప్పినట్లుగా ఎంత చెప్పినా కూడా ఎన్ని రోజులు చెప్పుకున్నా కూడా తనివి తీరినటువంటి వ్యక్తిత్వం ఆయనది. క్రమశిక్షణలో కావచ్చు, ఆయన జీవిత విధానంలో కావచ్చు, రాజకీయ విధానాల్లో కావచ్చు, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఈనాడు భారతదేశానికి అందరూ పెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఏర్పడింది.